ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము అశ్వినీదేవతల ఆగమనము. ఒకరోజు అశ్వినీదేవతలు ఆశ్రమానికి వచ్చారు. వారు సుకన్యను చూసి, అమ్మ నువ్వెవరు అని అడిగారు. అప్పుడు ఆమె, నేను శర్యాతి మహారాజు కుమార్తెను, చవనుని భార్యను అని చెప్పింది. వారు ఆశ్చర్యపోయి, నీ వంటి అందగత్తెకు చవనుని లాంటి వృద్ధుడా భర్త? ఇకనైనా తగిన వరుణి కోరుకో, మేము వాడిని తీసుకొస్తాము అన్నారు. అందుకు సుకన్య ఆగ్రహించి, నాకు నా భర్త మీద ప్రేమ ఉంది అని చెప్పింది. తర్వాత ఆమె ఈ విషయము చవనునికి చెప్పింది. అప్పుడు చవనుడు సుకన్యతో, వారు చెప్పినట్లు చేయవచ్చు కదా అన్నాడు. సుకన్య చవనుతో, మీ అనుమతి ఉంటే అలాగే చేస్తాను అన్నది. ఆమె అశ్వినునితో, నాకు నవయవ్వనవంతుడైన వరుణి ప్రసాదించండి అని అడిగింది. అప్పుడు అశ్వినీదేవతలు చవనుడు ఈ కొలనులో ప్రవేశించారు. కొలను నుండి ముగ్గురు నవయవ్వనులు బయటికి వచ్చారు. అశ్వినులు సుకన్యతో, మాలో ఎవరు కావాలో కోరుకో అన్నాడు. సుకన్య వారిలో చవనుని గుర్తించి ఆయనను వరించింది. చవనుడు అశ్వినులతో, మీ వలన నేను యవ్వనమంతుడనైనాను. అందుకు ప్రతిఫలంగా శర్వాతి మహారాజు చేస్తున్న యాగములో దేవేంద్రుడు చూస్తుండగా మీతో సౌమరసం తాగిస్తాను అన్నాడు. అప్పుడు అశ్వినులు సంతోషంతో వెళ్ళిపోయారు. తన అల్లుడు నవయవ్వనవంతుడు అయ్యాడని తెలుసుకున్న శర్వాతి వారిని చూడటానికి వచ్చాడు. అప్పుడు చవనుడు శర్వాతితో, రాజా, నేను నీతో ఒక మహాయజ్ఞం చేయిస్తాను అన్నాడు. అందుకు శర్వాతి మహారాజు అంగీకరించాడు. ఆ యజ్ఞంలో చవనుడు అశ్వినులకు సోమరసం ఇచ్చాడు. ఇంద్రుడు చవనునితో, వారు దేవవైద్యులే కాని దేవతలు కాదు, మాతో సమానంగా సోమపానానికి అర్హులు కారు అన్నాడు. అప్పుడు చవనుడు ఇంద్రుని మాటలు లక్ష్య పెట్టక అశ్వినులకు సోమరసాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు ఆగ్రహించి చవనుని మీదకు వజ్రాయుధం ఎత్తాడు. చవనుడు తన తపశ్శక్తితో వజ్రాయుధాన్ని నిగ్రహించాడు. వెంటనే చవనుడు హోమం చేసి హోమం నుంచి ఒక భయంకరాకారుడిని సృష్టించాడు. ఆ రాక్షసుడు ఇంద్రుని మీదకు రావడంతో ఇంద్రుడు భీతి చెంది చవనుడితో, మీ తపశ్శక్తి తెలియక అపరాధం చేశాను, క్షమించండి, నేటి నుంచి అశ్వినులకు సోమరసానికి అర్హులు అని అంగీకరించాడు. చవనుడు సృష్టించిన రాక్షసుడు కాముకులైన స్త్రీలతోనూ మద్యంతోనూ పాచికలతోనూ మృగాలతోనూ ప్రవేశించాడు అన్నాడు. ఆ తరువాత ధర్మరాజు సైంధవారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ ప్రవహించుచున్న యమునానదిని చూసి రోమసుడు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, ఇది యమునానది గంగానదితో సమానమైనది. దీని తీరాన మాందాత అనే మహారాజు ఎన్నో యాగాలు చేశాడు. ఆయన చరిత్ర చెబుతాను విను. పూర్వము ఇక్ష్వాకు వంశంలో ధార్మికుడు, కీర్తివంతుడు, ధర్మశీలుడు, బలవంతుడు అయిన యవనాశ్వుడు అనే రాజు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. అతడు భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్ళి సంతానం కోసం ప్రార్థించాడు. అతని కోరిక మన్నించి భృగుమహర్షి పుత్రకామేష్టి యాగం చేశాడు. మంత్రజలం నిండిన పాత్రను జాగ్రత్తగా కాపాడమని ఋత్వికులను నియోగించాడు. ఒక అర్ధరాత్రి యవనాశ్వుడు దాహం వేసి తెలియక మంత్రజలం తాగాడు. ఇది భృగుమహర్షికి తెలిసి యవనాశ్వునితో, విధి అనులంఘనీయము, నీ భార్యకు ఇవ్వాల్సిన జలం నువ్వు తాగావు కాబట్టి నువ్వు గర్భం ధరిస్తావు, నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పాడు. యవనాశ్వుడు గర్భం ధరించాడు. అతని ఎడమభాగాన్ని చీల్చుకొని కుమారుడు కలిగాడు. అతడే మాందాత. ఆ శిశువుని చూడటానికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు ఆ బాలుని నోట్లో చూపుడు వేలిని పెట్టి, ఇది అమృతమయము, దీనిని తాగు అన్నాడు. అందువలన అతనికి మాందాతుడు అని నామకరణము చేశాడు. మాందాత ఎన్నో ఏళ్ళు రాజ్యపాలన చేసి తన పరాక్రమంతో ఎన్నో రాజ్యాలు జయించాడు. యజ్ఞయాగాలు చేశాడు. ఇంద్రునితో యుద్ధం చేసి రాజ్యంలో సకాలంలో వానలు కురిసేలా చేశాడు. మాందాత యజ్ఞం చేసిన చోటు ఇదే. ధర్మరాజా, సోమకుడు మహర్షి యాగం చేసిన ప్రదేశము, ఇది నహషుడు యజ్ఞం చేసిన ప్రదేశము, ఇది అంబరీషుడు యాగం చేసిన పుణ్యభూమి, ఇది సరస్వతీ నది విషద దేశంలో మాయమై ఇక్కడ తమోస్పెద్వం అనే చోట బయటపడింది. ధర్మరాజా, ఇది విష్ణుప్రద తీర్థము, ఇది కాశ్మీర మండలము, ఈ క్షేత్రానికి మానసద్వారం అని పేరు, దీనిని పూర్వము పరశురాముడు నిర్మించాడు